హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం ఏపీలో పీఆర్సీకి సంబంధించి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి చర్చలు ఒక రకంగా చూసుకుంటే కనుక ఇద్దరికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ రోజురోజుకి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఇందులో భాగంగానే చలో విజయవాడ కార్యక్రమానికి కూడా ఉద్యోగ సంఘాలన్నీ కూడా పిలుపునివ్వడం పోలీసులు చెలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం ఒకవైపు ప్రభుత్వం చర్చలకు రమ్మని అనేక సార్లు ఉద్యోగ సంఘాల అందరినీ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒకే మాట మీద నిలబడినటువంటి పరిస్థితి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ప్రభుత్వానికి అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులకి ఉద్యోగులకి మధ్య కొంతవరకు గ్యాప్ని పెంచింది అయితే ఈ వ్యవహారం మాత్రం మొత్తమే చూసుకుంటే అంటే కనుక అటు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇటు ఉద్యోగ సంఘాలకి మధ్య ఉన్నటువంటి వ్యవహారంగా బయట ప్రచారం జరుగుతుంది ఇందుకు ప్రధానమైనటువంటి కారణం కూడా ఉంది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి వచ్చినటువంటి జీవో రాత్రికి రాత్రి జీవో తీసుకొచ్చారు అంతకుముందు ప్రభుత్వం ఉద్యోగులతో చర్చించి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో స్వయంగా ముఖ్యమంత్రి చర్చించినటువంటి అంశాలని జీవో రూపంలో ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పింది అంతవరకు కూడా బాగానే ఉంది ప్రభుత్వ సంఘాలు ఉద్యోగ సంఘాలన్నీ కూడా సంబరాలు కూడా జరుపుకునే ప్రభుత్వం కూడా ధన్యవాదాలు జరిపి అయితే ఒకసారిగా విడుదలైనటువంటి జీవో ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా ఉద్యోగ సంఘాలన్నింటికి కూడా కొంతవరకు కూడా ఇబ్బందికరంగా మారాయి పీడిఎఫ్ లాంటి యూటీఎఫ్ లాంటి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒక్కసారిగా తిరగబడినటువంటి నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఏపీఎన్జిఓ లు అటు ఉద్యోగ సంఘాల సమాఖ్యకి సంబంధించి అమరావతి జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పుడు తాజాగా ఆర్టీసీకి వరకు మొత్తం ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈ వ్యవహారం మీద ఏకమయ్యాయి ఇందుకు ప్రధానమైనటువంటి కారణం రాత్రికి రాత్రి తీసుకొచ్చినటువంటి జివో ఏదైతే ఉందో ఆ జీవోని పూర్తిగా రద్దు చేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఉద్యోగ సంఘాలన్నీ కూడా తెరమేకి తీసుకొచ్చాయి అయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ప్రకారం గతంలో ఉన్నటువంటి జీతాలకి ఇప్పుడున్నటువంటి జీతాలకి చాలా పెరిగింది ఆ విషయాన్నే పియా ఏదైతే పేస్లిప్పుల రూపంలో నిరూపిస్తామని చెప్పి ప్రభుత్వం అతి కష్టం మీద ఉద్యోగాల ఉద్యోగులందరూ కూడా వ్యతిరేకించినప్పటికీ ఉద్యోగ ఉద్యోగులందరూ కూడా రకంగా సహాయాధికారంగా నిరాకరణ చేసినప్పటికీ కూడా అతి కష్టం మీద బిల్లులన్నీ కూడా తయారు చేసి ప్రభుత్వం జీతాలు ఖాతాలు వేసింది అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మొదటి నుంచి కూడా ఉద్యోగ సంఘాలన్నీ కూడా చెబుతున్నాయి కేవలం ప్రధానంగా విడుదల చేసినటువంటి జీవోని వ్యతిరేక జీవోని వ్యతిరేకిస్తున్నాం అర్ధరాత్రి జారీ చేసినటువంటి జీవోని వ్యతిరేకిస్తూ ఆ జీవోని రద్దు చేయండి చర్చలకు వచ్చి ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పి అయితే ప్రభుత్వం కూడా అదే స్థాయిలో చెప్తుంది వచ్చినటువంటి జీవోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పి అంటే ఇందుకు ప్రధానమైనటువంటి కారణం కూడా ఉంది ప్ర ప్రభుత్వం తనను తీసుకున్నటువంటి నిర్ణయానికి ఏదైతే ఉద్యోగ సంఘాలన్నీ కూడా అంత స్థాయిలో అయితే ఒత్తిడి చేస్తున్నాయి అదే అదే స్థాయిలో ప్రభుత్వం కూడా జీవోని వెనక తీసుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పి కరాఖండిగా స్పష్టం చేస్తుంది ఈ ఒక్క అంశమే అత్యంత కీలకంగా మారింది ఒకవైపు ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో మీద కొంతవరకు వెనక తగ్గేటువంటి పరిస్థితి కనుక వస్తే పూర్తిగా ప్రభుత్వం ఇతర విషయాల్లో కూడా తమని రాజీ కుదిరిచేటువంటి అవకాశం ఉంది దా తద్వారా ఏంటంటే డిమాండ్లు కూడా వెనకబడేటువంటి పరిస్థితి ఉంది తిరిగి పాత పొజిషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి ఉద్యోగ సంఘాలన్నీ కూడా అభిప్రాయం అయితే ప్రభుత్వం కూడా అదే స్థాయిలో చెబుతుంది జీవోను మాత్రం వెనక తీసుకునేటువంటి అవకాశం లేదు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చర్చలకు రమ్మని చెప్పి ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి అంశమే అత్యంత కీలకంగా మారింది ఈ వ్యవహారం మీద అటు ప్రభుత్వం పట్టువేయటం లేదు ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒకే దాటి మీదకి వచ్చి ఆందోళన చేస్తూ చలో విజయవాడ లాంటి కార్యక్రమాలు కూడా పిలుపునివ్వటం ఇప్పుడు ఉద్యోగ సంఘాలని చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం అవసరమైతే సాయంత్రమే ఒకరోజు ముందుగానే ఉద్యోగ సంఘాలు ఎక్కడికక్కడ ఏజెల్లాగే ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నిలువరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇంత జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎవరు మెట్టు దిగుతారు ఎవరు పైచే సాధిస్తారు అన్నది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారింది ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి భాగం ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తులు అటు ప్రభుత్వ సిఎస్ కూడా ఈ వ్యవహారం మీద జోక్యం చేసుకోవడం స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఉన్నటువంటి విషయాల్ని ఎలాబరేట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఒకవైపు కరోనాకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఒకవైపు జీతాలకు సంబంధించినటువంటి సర్దుబాట్లు ఒకవైపు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు గతంలో పెన్షన్లు ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా పూర్తిగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా తెలిసి కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులకు తీసుకురావడం వెనక వెనక వాళ్ళ ఉద్యోగ సంఘాలకు వెనక ఏదో రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి కుట్ర ఉందన్నటువంటి ఒక అనుమానం ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది ఇదే స్థాయిలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒక వంశంలో కనుక ప్రభుత్వంతో చర్చలు జరపాలి అన్నటువంటి ఒక ముందడుగు వేయాలంటే జీవోం రద్దు చేయాలి జీవో రద్దు చేస్తే కనుక ముందుకు అడిగి వేయమని చెప్పి కూడా ఉద్యోగ సంఘాలు కూడా స్పష్టం చేశారు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎవరు పై చేయి సాధిస్తారు ఎవరు ఎవరి డిమాండ్ ఎవరు జీవోకి సంబంధించినటువంటి అంశం ప్రభుత్వం వెనక తీసుకుంటుందా జీవో వెనక తీసుకుంటేనే చర్చలు అన్నటువంటి ఉద్యోగ సంఘాలు ముందుకు ఏ విధంగా వెళ్ళపోతాయి సెలవు విజయవాడ కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఇంకోవైపు ప్రభుత్వం ఈ లోపే చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లే లోపే ఉద్యోగ సంఘాలన్నీ కూడా బుజ్జగించడంతో పాటుగా ఇతరత్ర ఉన్నటువంటి అంశాలను కూడా సర్దుబాటు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇందుకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది కమిటీలో సజ్జల ప్రభుత్వ సలహాదారు సజ్జల ఒక కీలకమైనటువంటి వ్యక్తి మంత్రి బొత్స నాని వీళ్ళందరూ కూడా ఒక అంశంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే సమయంలో వచ్చినటువంటి పరిణామాలన్నీ కూడా రాజకీయపరమైనటువంటి పరిణామాలు మంత్రివర్గానికి విస్తరణకు సంబంధించినటువంటి అంశం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వ సలహాదారే పూర్తిగా అంశాన్ని అన్నింటినీ కూడా తన భుజాను వేసుకొని ప్రభుత్వం తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని ఉద్యోగ సంఘాలని బుజ్జగించేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ మొత్తం వ్యవహారంలో చలో విజయవాడ ఎంతవరకు సక్సెస్ అవుతుంది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోని ఉద్యోగ సంఘాలు ఒత్తిడి మేరకు వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితుందా కొత్త శాలరీస్ వచ్చినాయి కొత్త శాలరీస్ వచ్చిన తర్వాత జీతాలు ఎంతవరకు పెరిగినాయి ఏ రకమైనటువంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఏపీ అంటూ రాజకీయం కావచ్చు ఇటు ఉద్యోగ సంఘాలు అన్ని ఉన్నాయి ఈ నేపథ్యంలోనే జరిగేటువంటి చలో విజయవాడ కార్యక్రమం ఎలాంటి పరిణామాలకు దారితీస్తున్నది వేచి చూడాల్సింది